రీసెంట్గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం రేపిన వార్త ఏదైనా ఉందంటే అది మెగా మల్టీస్టారర్ మూవీనే అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారంటూ సంచలన ప్రకటన చేశారు ప్రముఖ వ్యాపారవేత్త నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి. టి సుబ్బిరామిరెడ్డి ఎప్పుడైతే ఈ న్యూస్ ను చెప్పారో వెంటనే మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సైతం ఇందుకు రెడీ అన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే టి సుబ్బిరామిరెడ్డి ఈ నిర్ణయాన్ని అప్పటికప్పుడు తీసుకున్నాడు కాబట్టి మెగా హీరోలతో సినిమా అంటే కాస్త సమయం పట్టేలా ఉంది. వీరిద్దరు ఇప్పుడు ముందే ఇచ్చిన కమిట్మెంట్స్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు. తాజాగా మెగా మల్టీస్టార్ పై చిరుని అడిగితే మెగాస్టార్ చిరు సైతం ఇది త్వరలోనే ఉంటుందనే విధంగా తన సమాధానాన్ని చెప్పుకొచ్చారు. అయితే వీరిద్దరిలో మిషన్ ఎక్కువ ఇవ్వాలి అనే దానిపై టి సుబ్బిరామిరెడ్డి టీం చర్చలను ప్రారంభించిందని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో పవన్ కళ్యాణ్ హవా ఎక్కువగా ఉంది కాబట్టి కొంతమంది పవన్ కళ్యాణ్ కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలి అని అంటున్నారు. మరి తమ్ముడికి ఎక్కువ ఇచ్చి అన్న చిరుకి తక్కువ ఇస్తే చిరు ఎందుకు ఒప్పుకుంటాడు అనే డౌట్ కూడా చిత్ర యూనిట్ ని వెంటాడుతుంది. పెద్ద పెద్ద డీలింగ్స్ ని క్షణంలో సెట్ చేయగల సమర్థుడు టి సుబ్బిరామిరెడ్డి. అలాంటిది ఈ మెగా హీరోలను ఒకే తాటిపైకి తీసుకురావడమే కాకుండా రెమ్యునరేషన్ విషయంలోనూ ఎలాంటి తేడాలు రాకుండా డీల్ చేయటంలో తనదైన ప్రావీణ్యం ని చూపిస్తాడని అంటున్నారు మరికొందరు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా ఉయ్యలవాడ నరసింహారెడ్డి కథని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీని రిలీజ్ చేసుకుని త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు.